హాయ్ ఫ్రెండ్స్, కూర్చున్నా తినట్టు అనిపిస్తుంది. మీకు కూర్చుని తింటున్నట్టు అనిపిస్తుందా? లేదు, కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి. మళ్ళీ బ్యాచులర్ లైఫ్ స్టార్ట్ అయ్యింది, అంటే బ్యాచులర్ లైఫ్ గుర్తుకొస్తుంది అన్నమాట. ఎందుకంటే నిన్నటి లోగ్లో మా మిస్సెస్ ఊరికెళ్ళింది కదా, సో వంటలు కర్రీస్ చేయడం స్టార్ట్ చేశాను. ఇదిగో మిర్చీలు తీసుకున్నాను, ఆనియన్స్ తీసుకున్నాను, మీకు చూపిస్తాను. ఓకే, నమస్తే ఫ్రెండ్స్. ఏమనుకున్నాం, మన బ్యాచులర్ లైఫ్ గుర్తుకొచ్చేసింది. ఎందుకంటావా, ఇంట్లో వాళ్ళు లేరు, పిల్లలకి ఓపెన్ స్టార్ట్ అవుతుంది జూన్ 12. సో ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటారు కొన్నా. సో మీ మిసెస్ ఆల్రెడీ పికప్ చేసుకోవడానికి వెళ్ళింది పిల్లలకి. వాయిస్ లేదు, ఐ మీన్ మైక్ పెట్టలేదు, సో మేబీ క్లారిటీ అసలు తెలియదు, గొంతు కొంచెం కూర్చుంది. సో ఫ్రెండ్స్ ఇవాళ తిప్పాలి ఏంటంటే, ఆనియన్స్ తీసుకున్నాను, ఆనియన్స్ కొన్ని మిర్చి కట్ చేసుకొని తీసుకున్నాను, అలాగే రెండు ఎగ్స్ అండి. సో నేను చేయదలుచుకుంది ఏంటంటే, ప్రజెంట్ మీకు అర్థం ఏంటంటే అండా గురించి చేస్తున్నాను. సో నా స్టైల్లో నేను చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఫస్ట్గా నేను ఆయిల్ తీసుకుంటాను, ఫస్ట్ దానికైనా ముందు ఫస్ట్ మెయిన్ ఇది స్టార్ట్ చేయలే కదా, స్టవ్ ఆన్ చేస్తున్నాను, సింపుల్ చేసుకుంటాను. ఎక్కువ రెసిపీ అంటే హెల్ప్ చేసుకున్నాను, బికాస్ ఆఫ్ మసాలా కూడా ఎక్కువ వేసుకున్నాను, కొంచెం తక్కువ వేసుకుంటాను. సో అంతేకాదు ఫస్ట్గా ఆయిల్ ప్రిపేర్ చేస్తాను. సో ఎవరైనా ఆయిల్ వేయాల్సిందా, ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను, కొంచెం ఫ్రై చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒకనున్నా కదా, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని డీప్ ఫ్రై అయ్యే వరకు, మంచి మా ఇదే వరకు చేసుకుంటాను. ఫస్ట్ ఆయిల్ వేస్తుంది కదా, సో ఆయిల్ కంప్లీట్గా మనకి ఏం కావాలి, టోటల్ వేడి కావాలన్నమాట. టోటల్ వేడి అయిన తర్వాత ఆనియన్ వేస్తారు. సో ఫ్రెండ్స్ అందరు ఎలా బాగున్నారా? మరి ఆడియన్స్ మరి ప్రతి ఒక్కరు చాలా అందరూ బాగున్నారు ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ మన ఏది ఇష్టం యూనిక్ వీడియో తీయాలని ప్రయత్నిస్తున్నాం కాబట్టి మీరు సపోర్ట్ ఇస్తున్నారు, దానికి చాలా ధన్యవాదాలండి. చాలా చాలా థ్యాంక్ పైన వీడియో పెట్టిన దానికి థ్యాంక్ అని మరి వైఫ్ అని పెట్టాను, దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది, చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్క ఆడియన్స్కి, ప్రతి ఒక్క వ్యూవర్స్కి అందరికీ. కాకపోతే ఏంటంటే కొంచెం బాధ ఏంటంటే, ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ కూడా నోటిఫికేషన్ పెట్టుకోండి, పడితే ఏదైనా వీడియో తప్పకుండా వస్తుంది. సో నాకు తెలిసి వీడియో అయిపోయింది, ఫస్ట్గా నేను మిస్ చేసేస్తున్నాను ఇంతక నుంచి. ఫస్ట్ చాలా రోజులు ట్రై చేస్తున్నాను, యాక్చువల్గా ఇట్లా ట్రై చెప్పి ఇట్లా ఆనియన్ వేసుకుంటాను. ముందుగా ఆనియన్ వేసుకుంటాను. ఓవరాల్ వేసుకోవాలంటే ఎంత గురించి అనుకోండి, 2 times సరిపోయి వేసుకుంటాను అన్నమాట. నేను ఒప్పుకున్నా కదా, అందుకని 2 times సరిపోయేదా తీసుకుంటాను అన్నమాట. ఇది కొంచెం మాగా పెట్టేద్దామండి, కొంచెం కంప్లీట్గా ఆయిల్లో ఉండిపోయాను. ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయింది, ఉల్లిగడ్డ అనే కొంచెం దగ్గర పడుతుంది. ఫస్ట్గా నేను వేసేది కదా కారంతో స్టార్ట్ చేస్తాను, స్పైసీ వెళ్ళాయి కాబట్టి కొంచెం చెప్పేసుకుంటాను అంతా గురించి కదా. స్పైసీ ఉంటే బాగుంటుంది, బాగుంటుంది. కారం వేసుకుంటాను లైట్గా, కొంచెం కారం వచ్చింది ఇది కాబట్టి కారం వేసుకుంటాను. సో ముందుగా ఫస్ట్ అయితే మేము మర్చిపోయాను అడవిలో, మేము పసిపోయాను కొంచెం పసిపోయి కొన్ని ఇది కూడా కాదు పసిపోయా. సో ఫస్ట్గా
మర్చిపోయి కారం వేసేసిన. సో ఫస్ట్ కారం వేసేసినట్టే ఇది కొంచెం ఘాటుగా ఉంది కదా, ఘాటుగా ఉంది రెడ్ అయిపోయింది. రెడ్ అయిపోతుంది చూడండి, సింపుల్ మో మసాలా అండ్ ఏది కూడా వేస్తలేను, కొత్తిమీర కూడా వేస్తలేను, ఏం కూడా వేస్తలేను, సింపుల్గా అన్నం తీసుకున్నాను. మిర్చితో పాటు మిర్చి వేసుకున్నాను అంటే రెండే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఇది కొంచెం ఉల్లిగడ్డ దగ్గరగా వచ్చేవారికి ఉల్లిగడ్డ ఉడకవారికి ఇంకొంచెం వేయలేదా చాలా ప్రయత్నం ఆ పరిచయంలో ఉన్నప్పుడు అప్పుడు ఏమనిపోయారు. పోయిన తర్వాత బాగా వచ్చిన తర్వాత మొత్తం బాగా ఏం చేసుకుంటుంది అప్పుడు మనకి చాలా ఫ్రీడమ్గా ఉంటాం బాగా వచ్చిన తర్వాత. కానీ ఎంతైనా ఆడవాళ్ళకి చూడాలని వాళ్ళకి నచ్చి, ఎందుకంటే వంట దగ్గర ఉంది చూడండి ఈ ఉప్ప గరికైన ఎంత చెప్పదొస్తుంది. ఇది చాలా గ్రేట్ అండి లేడీస్కి, చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు మై సిస్టర్స్ అందరూ, పెద్దలు అంటే పెద్ద అమ్మలకి పిల్లలకి అక్కడికి అందరికి హ్యాట్స్ ఆఫ్ కొరియండి. మీరు చాలా ఉపయోగం చేస్తారు. సో ఇంక కొంచెం వీట్ అయిందా, దాని తర్వాత ఉల్లిగడ్డ ఉన్నా ఫ్రెండ్స్ కొంచెం దగ్గర వచ్చింది. నేను స్ప్రై చేసుకున్నాను, యాక్చువల్ వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే మొత్తం ఏంటంటే మొత్తం ఇది కాకుండా మొత్తం వాటర్ లాగా చేసుకున్నాను అని చూపిస్తున్నాను. జస్ట్ వాటర్ అయింది. ఇదే చేస్తానంటే నేను దీంట్లో టోటల్ గుడ్ వేసేసి అట్లా చేస్తాను అనమాట. మొత్తం బాయిల్ అవుతుంది కదా, ఆ బాయిల్ వేసినప్పుడు ఒక్కొక్కటి చాలా టేస్ట్ వస్తుంది. అన్నప్పుడు కాకుండా కొంచెం ఇట్లా డిఫరెంట్ ట్రై అవుతామని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను. ఇది ఒకటి అట్లా అడ్జస్ట్ పెట్టేస్తాను, ఎందుకంటే ఇది మనకి రైస్ పెట్టేస్తాను అనమాట. ఎక్స్టెండ్ అవుతుంది ఇట్లా ఎక్కువ కంపల్సరీ. ఏసీ వదిలిద్దామంటే ఇయర్ ఒక 5 మినిట్స్ వరకు ఒక్కొక్కటి అలాగే ఉండిపోతుంది. చూసారా గుడ్డు ఈ విధంగా చేశాను నేను. సో ఇది ఈ స్టైల్ చేస్తున్నాను నేను రెసిపీ చూడండి. సో ఒక 5 మినిట్స్ వరకు వేసేస్తాను, ఒక 5 మినిట్స్ వరకు వేసి దాని తర్వాత మీకు చూపిస్తాను. కర్రీ అట ఫ్లాప్, ఎందుకంటే ఎంత బాగా చేసుకుందాం అనుకున్నాను. లాస్ట్ కాస్త కర్రీ లేకపోయింది కదా, డిష్ అయిపోయింది. ఇగో ఈ విధంగా తయారైపోయింది వస్తాం కర్రీ రెడ్డి. ఇదిగోండి టోటల్ రెడ్డిష్ అయిపోయింది. సో టోటల్ అఫ్టర్ ఫ్లాప్. సో కర్రీ ఫ్లాప్ అండి ఎందుకు, సో సారీ. సో దయచేసి కొంచెం అభినందించండి, అలాగే మీరు అమ్మాయికి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. సో అంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ యాక్టింగ్ ప్రాక్టీస్ చేసి జరిగితే నేను ట్రై చేస్తాను. అంటే దాన్ని నెక్స్ట్ ఇయర్ సీ యూ అండ్ టేక్ కేర్, బాయ్ అండి.